నమస్తే, నేను మీ జర్నలిస్ట్ దయాల్ అశోక్. జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అదే రోజు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని, అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించే కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఒక చిన్న వివాదం జరుగుతుంది. అందేశ్రీ గారు ఈ తెలంగాణ గీతానికి సంగీతాన్ని అందించేటువంటి అవకాశాన్ని ఎంఎం కీరవాణి గారికి ఇచ్చారు. అయితే ఎంఎం కీరవాణి గారికి ఇవ్వడం అన్ని ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో ఎంతోమంది కళాకారులు కవులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లినటువంటి ఘనత కూడా కళాకారులకు దక్కుతుంది. ఎందుకంటే పాట రూపంలోనూ, అక్కడ సంగీతల బాణి రూపంలోనూ జనాల్లోకి తీసుకెళ్లడాన్ని, ఆ ఉద్యమాన్ని మరింత ఉరుతలు ఊగించడానికి వారు ఎంతో కీలకంగా పనిచేశారు. మనం అనేక సందర్భాల్లో చూసాం. అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ పాటలను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు కూడా అనేక సందర్భాల్లో పాడుకున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి వివాదం ఏంటంటే, అందేశ్రీ తనకు ఇచ్చినటువంటి ఈ యొక్క గీతాన్ని సమకూర్చమని సంగీతం ఇస్తే ఆయన ఎంఎం కీరవాణి గారి పేరు సూచించాడు. ఎందుకంటే ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీత అని, ప్రముఖ అంటే గొప్ప సంగీత దర్శకుడు అని చెప్పేసి ఆయన భావించి ఇచ్చారు. సో నిజమే, ఆయన మంచి దర్శకుడు, గొప్ప సంగీత దర్శకుడు కూడా. ఆయనకు దేశవ్యాప్తంగా మంచి పేరు కూడా ఉంది. అటువంటి కీరవాణికి ఇవ్వడం వల్ల మరి ఇప్పుడు ఎందుకు వివాదం జరుగుతుందంటే, తెలంగాణ ఉద్యమం ఏర్పడిందే, ఇక్కడున్న వ్యక్తులకు మంచి జరగాలని, ఇక్కడ ఉన్న వ్యక్తుల అందరూ కూడా మనం నీళ్లు నిధులు నియామకమాలనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్క పౌరుడు ఇక్కడ అందరూ పోరాడారు. ఎంతోమంది ఉద్యమాలు చేశారు, ప్రాణాలు కూడా అర్పించారు, అనేక త్యాగాలు చేశారు. ఫలితంగా మనకు తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, అంతా బాగానే ఉంది. కానీ గతంలో కేసీఆర్ కూడా కొంతమందికి తెలంగాణ వాదులని, తెలంగాణ వాదాన్ని దూరం పెట్టాడని చెప్పేసి కొంత అక్కడక్కడ వినిపించిన వాడు వాస్తవమే. ఆయన కూడా దాన్ని కొన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే మరి వాళ్ళు చేసిన తప్పే మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందశ్రీ లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి ఎందుకు మరి ఆయన పాటలు పాడాడు, ఎందుకు ఆయన కవిత్వం చేశాడు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. కేవలం ఇక్కడ మనకు తెలంగాణ ఎందుకు ఏర్పడిందంటే, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొంత పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను అందరూ కూడా దుర్వినియోగం చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనేకటువంటి నీళ్లు నిధులు నియామకాలను కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో చేశాం. ఆయన కూడా ఎంఎం కీరవాణికి ఇవ్వడం అని మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే దీన్ని సినీ సంగీత దర్శకులు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో దర్శకులు లేరా అనేది కూడా ప్రశ్న. ప్రేమరాజు లాంటి వ్యక్తి కూడా అందశ్రీకి ఫోన్ చేసి కూడా ఆయన అడగడం జరిగింది. అయితే అందశ్రీ ఒక రకమైన సమాధానం చెప్పడం మాత్రం కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే నిజమే, ఓ పొరపాటు జరిగింది, దీనికి సంబంధించిన కూడా ఏదన్నా చేద్దాం, దీనికి సంబంధించిన ఎమ్మె కిరణ్ మాట్లాడతా, ఇక్కడ అందరూ కూడా భాగస్వాములు చేస్తారని ఒక మాట అని ఉంటే ఈ వివాదానికి తెరపడేది. కానీ ఆయన మన తెలంగాణ వచ్చింది ఇటలీ వ్యక్తి అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఎవరు వచ్చినా, ఏ క్యాస్ట్ నుంచి, ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా, అక్కడ భర్తకు సంబంధించినటువంటి ఆ ఇంటి యొక్క వారసత్వాన్ని తను కొనసాగిస్తూ ఉంటుంది. అట్లాగే మనం ఇక్కడ భావిస్తూ ఉంటాం. సో ఇక్కడ రాజీవ్ గాంధీ వచ్చాడు, ఇక్కడ రాజీవ్ గాంధీ ఇక్కడంటి వ్యక్తి కాబట్టి అతను పెళ్లి చేసుకుంది, ఇక్కడ జరిగింది. ఇదంతా ఒక టాపిక్. అయినప్పటికీ ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కలదు. ఇక కీరవాణుల కంటే గొప్పోళ్ళు లేడన్నా అంటే, ఇక్కడ మనం చూసుకోవచ్చు కొంతమంది పేర్లు చెప్తాను. వందేమాతరం శ్రీనివాసు, వందేమాతరం శ్రీనివాసు ఎన్ని వందల పాటలు, వేల పాటలు పాడాడు, పార్టీలో పాడాడు. ఆయన మంచి సంగీత దర్శకుడు కూడా, ప్రముఖ హీరోలకు కూడా ఆయన సంగీత దర్శకత్వం వహించాడు. అయితే ఇక్కడ ఆయన వదిలిపెడితే చరణ్ అర్జున్ అనే వ్యక్తి ఇప్పుడు అందరికీ చాలా బాగా యూత్లో ఫాలో అయిన వ్యక్తి, ఎన్నో పాటలు పాడాడు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి పాట కూడా ఎంతో పడింది, మూడు రంగుల జెండా బట్టి అనే పాట చరణ్ అర్జున్ చేశాడు. ఇది నల్గొండ గద్దర్ కూడా పాడాడు. ఆయన ఎన్నో పాటలు కూడా హిట్ పాటలు చేశారు. ఆయన పాటలు బాగున్నాయని చెప్పేసి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఆ నల్గొండ గద్దర్ శరణ్ అర్జున్తో సాంగ్ చేయించుకోవడం. బోలే శేవాలి ఉన్నాడు, బోలే శేవాలి కూడా ఇక్కడ చాలా బతుకమ్మ పాటలు అన్ని హిట్ ఇచ్చాడో మనకు తెలుసు. ఆయన కూడా చాలా హిట్స్ ఉన్నాయి. అనే కాకుండా రవివర్మ లాంటి ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఆర్టిస్టులు, ఎంతోమంది సింగర్లు. ఇప్పుడు మన ఒరుకుప్పల యాదగిరి అనే వ్యక్తి కూడా ఉన్నాడు, అతను కూడా చాలా పెద్ద సినిమాలు చేశాడు, అతను కూడా అనేక పాటలు చేయగలడు. ఎంఎం కీరవాణి కూడా ఒక సినిమాలో, బింబిసార సినిమాలో కూడా పాట చేయాలంటే కూడా
వరకుప్పల యాదగిరికే ఇచ్చినటువంటి అవకాశం ఉంది. అంటే ఇటువంటి మ్యూజిక్ సంగీత దర్శకులు, సింగర్లు, రచయితలు అందరూ ఉన్నారు. సో వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పటికైనా కూడా ఈ విషయంలో ఈ జరిగినటువంటి పొరపాటుని, గతంలో కూడా జరిగినటువంటి విషయాల్ని, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలను తీసుకొని తెలంగాణ వ్యక్తులకు అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వాళ్ళు ఎప్పుడైతే చేయలేనప్పుడు మిగతా వాళ్ళకి వెళ్ళి ప్రయత్నం చేస్తే బాగుండేది, కానీ ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సి ఉండేది. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ వాళ్ళు చేస్తే ఎప్పటికీ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర వాళ్ళు మీ సంగీతం ఇచ్చారనేది వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటారు. మేము సంగీతం ఇచ్చే వరకు కూడా మీకు దిక్కు లేదనే మాట కూడా భవిష్యత్తులో వినిపించేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి వాటికి అన్నిటి కూడా తెరదింపాలంటే ఖచ్చితంగా వీటన్నిటి కూడా కొంత సమయాన్ని పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జరగబోయేటువంటి కార్యక్రమాలను కూడా తెలంగాణ వాళ్ళను అదొక చూసించి పరిశీలించి ఆ తర్వాత లేని పక్షంలో వేరే వ్యక్తులకు వెళ్ళే సూచన చేయాలనేది ప్రస్తుతం అనమాట. చూద్దాం ఈ వివాదానికి తెరబడుతుందా, లేదా దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా స్పందిస్తారా అనేది మాత్రం మనం చూడాల్సి అవసరం.